हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल टेक पाठशाला। सो फ्रेंड्स, नेनु इवाला मीतो शेयर चेसे टापिक वच्चेसि मेरा रेशन अने ऐप गुरिंचि चेप्पोतुन्ना। फ्रेंड्स, वन नेशन वन का वन रेशन कार्ड अने दानि गुरिंचि मीकु इंदुलो एक्सप्लेन चेप्तुन्ना। एंटंटे इदि माइग्रेंट लेबर्स उंटारु कदा, अंटे सपोज ఒక ప్లేస్ లో ఉండి జీవనోపాధి కోసం మరో ప్లేస్ కి వెళ్తారు కదా। ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు వరంగల్ నుంచి హైదరాబాద్ రావడం, లేకపోతే అట్లా విజయవాడకి వెళ్ళిపోవడం, వైజాగ్ వెళ్ళిపోవడం, ముంబైకి వెళ్ళిపోవడం, ఢిల్లీకి వెళ్ళిపోవడం, కోల్కతాకి వెళ్ళిపోవడం, అవుతున్న నార్త్ ఇండియా వాళ్ళు ఇక్కడికి రావడం, హైదరాబాద్కి రావడం, ఇలా చాలామంది ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు వాళ్ళ జీవనోపాధి కోసం। సో అలాంటి పీపుల్స్కి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ పూర్ పీపుల్స్ కాబట్టి ఆల్రెడీ రేషన్ కార్డు అనేది అక్కడ ఉంటుంది। సో సొంత రాష్ట్రంలో మనకు అక్కడ రేషన్ అనేది వస్తుంది। అయితే మనం వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు కూడా రేషన్ రావడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక యాప్ తీసుకొచ్చింది, అంటే ఐ మీన్ ఆల్రెడీ వస్తున్నది। సో వాళ్ళకి అసలు తెలియ డీటెయిల్స్ తెలియాలని వాళ్ళకు ఒక ఫెసిలిటీని అనేది అందిస్తుంది। సో ఇది దీని పేరే యాప్ పేరు వచ్చేసి మేరా రేషన్, మీరు చూడొచ్చు ఇంతకుముందు మీకు ఆల్రెడీ ప్లేస్టోర్లో చూపెట్టాను। సో డౌన్లోడ్ చేసుకున్నాక సో ఇలా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది। యాక్చువల్లీ ఏంటంటే ఇది మీరు మీకు అవును ఎవరైతే మీ చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకి చెప్పండి ఫ్రెండ్స్, ఇది చాలామందికి ఉపయోగపడుతుంది। మీకు అవసరం లేకపోయినా అవసరం చాలామంది అవసరం ఉన్న వాళ్ళు సబ్ చేస్తూ ఉంటారు, కొత్త ఒకవేళ నాకు ఎందుకు ఇది అవసరం అని అనుకున్నా కదా, మీ పక్కన వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది। సో ఇది వాళ్ళకి వీడియో చూపెట్టండి, ఇందులో ప్రొసీజర్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను। రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఆల్రెడీ, ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉంటారు। సో బట్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఇంకా చేసుకునే వాళ్ళు అయితే మనం ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, బట్ అది ఒక కండిషన్ ఉంది, ఐఎంపీడిఎస్ అని ఉంటుంది। సో దాంట్లో ఉన్న వాళ్ళకి ఈ ఫెసిలిటీ అనేది వస్తుంది। సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను నేను, ఒక రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీకు ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది। సో ఇక్కడ మీరు రేషన్ కార్డు ఎంటర్ చేశాక సబ్మిట్ కొట్టండి, సబ్మిట్ కొట్టగానే మీకు ఇలా అన్నీ వస్తాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ వచ్చాక మీరు ఇక్కడ మీ ఏదైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవాలి। సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి। సో ఇట్లా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక చూపెడతాను స్టేట్ అని అనుకోండి, ఎగ్జాంపుల్ ఐఏపీ అనుకుందాం, సెలెక్ట్ ఒక విజయవాడ అనుకుందాం, విశాఖపట్నం। సో ఇక్కడ మళ్ళీ మైగ్రేషన్ పీరియడ్ అంటే మీరు ఎప్పటి నుంచి అంతే ఉంటున్నారో లేకపోతే మీరు ఎప్పటి వరకు ఉంటున్నారో అనేది మీకు ఇక్కడ అడగచ్చు। అంటే ఐ మీన్ సపోజ్ ఇప్పుడు 2020 నుంచి ఉంటున్నారు అనుకోండి, అప్పటి నుంచి ఉంటారు కాబట్టి అక్కడ అదే ఎంటర్ చేసుకోవాలి, మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి, ఇస్తే చాలా బెటర్ అది। ఇంకా మైగ్రేషన్ రిమార్క్స్ అంటే అసలు ఏమైనా ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉందనేది ఉంటుంది। సో ఇది సబ్మిట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది। సో ఇది ఇలా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి, చేసుకుంటే మీకు ఏంటంటే మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు రేషన్ షాప్లోకి వెళ్ళి మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రేషన్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా మీరు ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలియడం ద్వారా మీకు రేషన్ అనేది అక్కడ మీ విలేజ్లు కట్ అయ్యి ఇక్కడ వస్తూ ఉంటాయి। సో అది సో నో యువర్ ఎంటైటిల్మెంట్ అంటే మీకు ఏంటంటే లాస్ట్ వన్ మంత్ ఇది మనకి ఇక్కడ చూపెడతా ఉంటుంది యాక్చువల్లీ, బట్ ఏంటంటే నేను ఆల్రెడీ ఈ ప్రొసీజర్ అయిపోయిందంటే ఆ డీటెయిల్స్ అయిపోయినా కాబట్టి మనకు రాదు ఇక్కడ చూపెడుతున్నాను। సో ఇలా అయిపోతుంది, ట్రాన్సాక్షన్ డేట్ ఎక్సీడ్స్ పర్మిసబుల్ డేట్ అని ఉంది। సో ఇది ఏంటంటే ఆల్రెడీ డేట్ అయిపోయింది కాబట్టి ఇది రావట్లేదు, జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, అందులో మీరు లాస్ట్ మంత్ ఇప్పుడు మార్చి మంత్ ద్వారా ఇంకా డీటెయిల్స్ అనేవి ఉంటాయి, అంతే తప్పించి అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు। సో ఇది చూడండి, ఇది మనకి చాలా వరకు ఇది ఇంపార్టెంట్, నియర్ బై రేషన్ షాప్స్ అని ఉంటాయి కదా, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది మెయిన్ యాక్చువల్లీ అన్నింటికంటే ఇదే ముఖ్యమైనది। ఇక్కడ నా దగ్గర ఉన్నది ఏమేమో ఉన్నాయంటే ఇక్కడ డీటెయిల్స్ వచ్చింది, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అని ఉంది। సో నేను అది క్లిక్ చేస్తే డైరెక్ట్ అక్కడికి లొకేషన్ కూడా పెడుతుంది, ఇంకా అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయని. సో మీరు మీ దగ్గరలో ఉన్నవాడికి వెళ్ళి రేషన్ అనేది తీసుకోవచ్చు మీ రేషన్ కార్డు చూపెట్టి। సో ఆ రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ చూసి వాళ్ళు ఇస్తారు మీకు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి మీకు రేషన్ అనేది వస్తుంది। సో ఓఎన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అనే స్టేట్స్ అని ఉంటుంది కదా, సో ఓఎన్ఓఆర్ సిస్టమ్ అంటే అది ఫ్రెండ్స్, అంటే అది ఎక్కడ అవైలబుల్ ఉంది, ఏ స్టేట్లో ఉంది ఈ ఆప్షన్. సో నాకు తెలిసి 4 స్టేట్లలో లేదు, అదొకటి ఢిల్లీ, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, అస్సాం, ఈ 4 ప్లేస్లలో మాత్రం లేదు ప్రస్తుతానికి, మిగతా అన్ని స్టేట్లలో ఉన్నాయి. సో ఇది సో మై ట్రాన్సాక్షన్, అసలు మీ ఇప్పటివరకు ఏం ట్రాన్సాక్షన్ చేసిందని ఇక్కడ కనిపిస్తాయి మీకు చూపెడుతున్నాను, రైస్ 10K వేసింది జస్ట్ అంతే ఈ కార్డు మీద। సో మీకు ఏమైతే ఉన్నాయో అయ్యే వస్తాయి, వీట్ ఉంటే వీట్ వస్తుంది, రైస్ ఉంటే రైస్ ఉంటుంది, నార్త్ ఇండియాలో ఎక్కువ శాతం వీట్ ఇస్తారు అక్కడ, సో అలా ఇక్కడ మనకి ఎక్కువ సౌత్ ఇండియాలో రైస్ ఉంటుంది అట్లా। సో అలాగే ఏంటంటే ఇంకోటి ఆధార్ సీడింగ్స్, అంటే మీ కార్డుకి ఆధార్ లింక్ అయి ఉందా లేదని కూడా తెలుసుకోవచ్చు, అదే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటుందని కూడా తెలుసుకోవచ్చు, అంటే ఆ ఫ్యామిలీలో ఎంతమందికి ఆధార్ అనేది లింక్ అయింది మీ కార్డుకి, ఆధార్ లింక్ కాకపోతే మీరు చేసుకోవచ్చు, అది మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, సో అందులో కూడా చూసు ఓన్లీ పర్టికులర్ మన స్టేట్ గురించి కావాలంటే ఐ మీన్ ఇప్పుడు నేను తెలంగాణ గురించి కావాలని కూడా తెలంగాణ గురించి ఒక వీడియో చేశాను, ఆ వీడియో అక్కడ ఇంకొకటి ఇస్తాను ఇక్కడ చూడొచ్చు। సో ఇప్పుడు చూడండి ఆధార్ యొక్క లింక్ అనేది ఇక్కడ అయ్యింది ఎస్ఎస్ అని,
సో ఇప్పుడు ఆధార్ లింక్ అయింది కాబట్టి వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. లింక్ కాకపోతే ఎలా చేసుకోవాలి అది అని మీకు ఒక వీడియో చేశాను, ఇక్కడ ఇస్తాను అది కూడా. సో ఓన్లీ పర్టికులర్గా తెలంగాణ రేషన్ కార్డ్ అనే రేషన్ ఒకటి ఉంది, సో దాని గురించి కూడా ఒక వీడియో చేసాను. ఆ వీడియో మీరు లింక్ ఇక్కడ చూస్తాను, చూడొచ్చు. సో మిగతా ఏంటి అంటే కంప్లైంట్స్ సజెషన్ ఫీడ్బ్యాక్ అని ఉంది, లాగిన్ ఎఫ్పిఎస్ ఫీడ్బ్యాక్ అని. సో ఇది మనకు అంత అవసరం లేదు. ఇక్కడ లాంగ్వేజ్ సెలక్షన్ ఆప్షన్ ఉంటుంది, మీరు తెలుగులో కావాలంటే తెలుగులో ఉంటుంది, తమిళ్లో కావాలంటే తమిళ్. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది. సో ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఈ వీడియోని కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలామందికి ఉపయోగపడుతుంది. మీరు అనుకోవచ్చు ఇది నాకెందు లేదని. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.